భూసతులతో శరణాగతులతో శ్రీ భూసతులతో శరణాగతులతో ఏడు కొండలపైన చక్క ఓం నమో వెంకటేశాయ జయస్సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీహనుసంత చక్ర అని శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడవ నాటి పగలు సప్త అశ్వరధారూఢులై సప్తగిరి సామ్రాజ్య సార్వభౌములు సూర్యప్రభవాహనంపై తానొక్కడే వజ్ర కవచం ధరించి తిరుమల మాడవీధులలో విఘ్నతలు సిద్ధమై బయలుదేరబోతున్నారు. సూర్యమండల అంతర్వర్తిన నేనే సుమా అని భక్తులకు భరోసా కల్పిస్తూ దేదీప్యమానమైనటువంటి వేల 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 వెలుగులతో ప్రకాశిస్తూ ప్రబోధిస్తూ ఉన్నాడు. జ్యోతిషాం రవిరంశమాన్ అని భగవద్గీత దివ్యజ్యోతి స్వరూపాలతో ప్రకాశించేవాడు సాక్షాత్తు సూర్యభగవానుడే అని కృష్ణ పరమాత్మ ప్రకటిస్తే ఆ పరమాత్మను నేనే కదా అని మనకొంత దివ్య దర్శనాన్ని మనకు అందించబోతూ ఉన్నాడు సూర్యభగవాను ఎదురించినటువంటి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద నమో నారాయణాయ పుట్టించిన అంతరాత్మయగు నీశ్వరుడు అధికీనదు కదు చిత్తశాంతి ఇది ఆత్మవిహారంబిక నేదు అతడి ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయగు నీశ్వరుడు అధికీనదు కదు చిత్తశాంతి ఇది ఆత్మవిహారంబిక నేదు కనుచున్నారము సూర్యచంద్రులకు ఘన ఉదయాస్తమయములు వినుచున్నారము తొల్లిటి వారల విశ్వములోపలి కథలెల్లా మనుచున్నారము నానాటికి మాయల సంసారములోనా తని సీతనియము తెలిసి తెలియము తరువాతి పనులికనే ఓ అతడే ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయగు నీశ్వరుడు అతికీన దుకదు చిత్తశాంతి ఇది ఆత్మవిహారం వికనేదు తిరిగెల విధివో అసల నాసల దిక్కుల నర్థార్జన కొరకు పొరలెద విధివో పుణ్యభావముల భోగములందే మత్తులమై పెరిగెద మిదివో చచ్చడి పుట్టెడి భీతి కలుగు దేహములోనే విరసము నిరగము
మరచి మరణము వెనకటి కాలము విధి ఏదో అతడే ఎరుగును నము గుర్తించిన అంతరాత్మయగునీశ్వరుడు అదికి నదు కదు చిత్త శాంతి ఇదే ఆత్మవిహారం వికనేదో రట్టయినారము హరి రుచి చే ఆరడి పోవక గురువను మతిని బట్టి నారమిదే భక్తి మార్గమిదే బరువకు విజ్ఞానము చేత గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమిదివ మోక్షము తెరుగు గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమిదివ మోక్షము తెరుగు గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమిదివ మోక్షము తెరుగు సరిగలి సరిగలి గగరి గలి సరి సరి గలి సరి గలి ధని మన మన మదని ధని ధని సరి సగరి ధని ధని సన్ని ధని సన్ని ధమ ధని సరి గలి సగలి సగలి ధని 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 గలి గలి ధని 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 గలి ధని 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 ధమ ధని ధని గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమిదివ మోక్షము తెరుగు ముట్టము పట్టి పట్టము ముందటి కైంకర్యం వేదో శ్రీ వెంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 7వ నాటి ఉదయం వేళ స్వామి సూర్య ప్రభవాహనం మీద వెడుతున్నారు. ఈ సూర్య ప్రభవాహనం అనేటటువంటిది పరమాద్భుతమైనటువంటి వాహనం. లోకమునకంతటికీ కూడా చిచ్చు కన్ను వంటి వాడు సూర్యనారాయణము. తిక్కన గారు మహాభారతం చేస్తూ అందులో సూర్యనారాయణమూర్తి యొక్క వైభవాన్ని వర్ణిస్తారు. నిరజాకరములు నిష్ఠయీ చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు భ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పినిబొందన్ పుటెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగి అంటారు. సూర్యనారాయణమూర్తిని సృష్టికర్తగా స్థితి కర్తగా ప్రళయకర్తగా మూడు కాలముల యందు ఉపాసన చేస్తారు. ప్రాతకాలంలో మధ్యాహ్నం వేళ సాయంకాలం వేళ మూడు రూపాలుగా ఉపాసన చేస్తారు. మూడు రూపాలుగా ఉండేటటువంటి ఆ ఒక్కడైనటువంటి పరమాత్మగా సూర్యనారాయణమూర్తిని చూస్తారు. అంటే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని ముగ్గురు ఉండరు. ఆ ముగ్గురు కలిపి ఒక్కడైనటువంటి వాడే పరబ్రహ్మము అని చెప్పేటటువంటిది ఆ సూర్యనారాయణమూర్తి యొక్క బింబం. మాంస చిచ్చుతో చూడడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే సూర్యనారాయణమూర్తి. దగ్గర భగవన్మూర్తి లేనప్పుడు పూజ చేయవలసి వస్తే ఆ సూర్యనారాయణమూర్తిని చూస్తూ పూజ చెయ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. ఆ మహానుభావుడి అనుగ్రహ విశేషంగానే లోకంలో ఉన్న సమస్త ప్రాణులకు కూడా ఆరోగ్యము సిద్ధిస్తోంది. సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించి మనం చేయవలసినటువంటి కర్మలనన్నిటినీ కూడా చేస్తూ ఉంటాం. అంటే కాలమునందు మారిపోయేటటువంటి ధర్మాన్ని అనుష్ఠించవలసి వస్తే దానికి ప్రమాణంగా నిలబడేటటువంటి వారు ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి. సముద్రాలలో ఉండేటటువంటి ఉప్పు నీటిని అంతటినీ కూడా తాగి మేఘాలుగా మార్చి ఆ చల్లటి నీటిని తీసుకొచ్చి భూమి మీద వర్షింపచేసి పాడి పంటలకు కారణమవుతున్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ సూర్యభగవానుడే. ఆ సూర్యభగవానుడి యొక్క దివ్యమైన భవ్యమైన ఆ సూర్య మండలమునందు అంతర్వర్తిగా ఉన్నవాడు శ్రీమన్నారాయణుడే అని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. అటువంటి ఆ సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి శ్రీవేంకటేశ్వరుడు ఈ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో ప్రదక్షిణ పురస్సరంగా బయలుదేరి వెడుతున్నాడు. అంటే అటువంటి వాహనం మీద వెడుతున్నటువంటి స్వామి దర్శనం చెయ్యడం అనేటటువంటిది ఇహానికి పరానికి కూడా కారణమైనటువంటి పరమాద్భుతమైనటువంటి దర్శనం. పైగా శ్రీ మహావిష్ణువు యొక్క ఒక కంటిగా సూర్యనారాయణమూర్తి లోకంలో కీర్తింపబడుతూ ఉంటారు. ఎందుకని అంటే మనం సూర్యుణ్ణి ప్రత్యక్షంగా మాంసచిక్షుతో మధ్యాహ్నం వేళ చూడడం సాధ్యం కాదు. తీవ్రమైనటువంటి వెలుతురు కుమ్మరిస్తూ ఉంటాడు. ఆయన యొక్క తేజస్సు దుర్నిరీక్షమై ఉంటుంది. సూర్యనారాయణమూర్తిని ఒక చిక్షువుగా చంద్రుణ్ణి ఒక చిక్షువుగా ఉంచుకున్నటువంటి విష్ణు స్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే
అధర్మాత్ముల్ని చీల్చి చిండాడేటటువంటి వాడు ఆయనే. ధర్మాత్ములైనటువంటి వారిని చల్లటి తండ్రి అయి కాపాడేవాడు ఆయనే. ఇది చెప్పడం కోసం సూర్యచంద్రబింబములు రెండింటిని నేత్రములుగా పొంది ఉంటాడు. అంత గొప్ప సూర్యప్రభవాహనం మీద విడుతున్నటువంటి శ్రీవేంకటేశ్వరుడి దర్శనం చేసి మనందరం తరిద్దాం. రండి, స్వామిని చూసి నమస్కరిద్దాం. విష్ణు విష్ణు భాస్వత్కిరీటాంగద వలయగళా కల్పహారోధరాంఘ్రి శ్రోణీభూషం స్వవక్షో మణిమకుట మహాకుండలామండితాంగ హస్తోద్యశంఖ చక్రాంబుజ గద మమలం పీత కౌసేయ వాసం విద్యోతన్మూర్తి విద్యోతన్మూర్తి ఉజ్జద్దినకర సదృశం విద్యోతన్మూర్తి ఉజ్జద్దినకర సదృశం పద్మసంస్థం నమామి నమామి. శోభితుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలనితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలనితుడు పరమ పావన గాయత్రి మంత్ర మహిమా కరుడు శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు
పక్షిగ కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు, వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు, వానలను కురిపించి దండి